టాలీవుడ్ హీరోయిన్ ఎంపీ నవనీత్ కౌర్ వివాదంలో చిక్కుకున్నారు ఆమె ఎంపీ పదవి డైలమాలో పడేలా కనిపిస్తోంది ఆమె పదవిపై లోక్సభ స్పీకర్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది ఓ కేసులో ఆమె అడ్డంగా దొరికిపోయిందనే విశ్లేషణలు సాగుతున్నాయి దీంతో ఆమె ఎంపీ పదవి ఊడిపోనుందని చెబుతున్నారు జర్నలిస్టులు ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే సినీ నటి పార్లమెంటు సభ్యురాలు నవనీత్ కౌర్ కు ఊహించని పరిణామం ఎదురైంది ఆమె ఎస్సీ కాదంటూ బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది నవనీత్ కౌర్ ఎస్సీ కుల ధృవీకరణ పత్రాన్ని బాంబే హైకోర్టు రద్దు చేసింది అలాగే రెండు లక్షల జరిమానా కూడా వడ్డించింది నవనీత్ కౌర్ గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి ఎస్సీ రిజర్వ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు ఆమెకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ మద్దతిచ్చారు బీజేపీ శివసేన ఉమ్మడి అభ్యర్థిపై ఆమె విజయం సాధించారు అయితే నవనీత్ కౌర్ తాను ఎస్సీ అని ఈసీకి తప్పుడు పత్రాలు సమర్పించారని శివసేన నేత ఆనందరావు అడ్సల్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై బాంబే హైకోర్టు విచారణ జరిపింది ఆమె ఎస్సీ కాదని తేల్చింది కుల ధృవీకరణ రద్దు నేపథ్యంలో నవనీత్ కౌర్ తన ఎంపీ పదవిని కోల్పోయే ప్రమాదంలో పడ్డారు గతేడాది మార్చిలో శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను లోక్సభ లాబీలో బెదిరించారని నవనీత్ కౌర్ ఆరోపించారు మహారాష్ట్ర సర్కారుకు వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారని ఆమె నాడు వెల్లడించారు అంతేకాదు శివసేన లెటర్ హెడ్తో బెదిరింపు లేఖలు వస్తున్నాయని హెచ్చరికలు చేస్తూ ఫోన్ కాల్స్ వస్తున్నాయని నవనీత్ కౌర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కూడా ఫిర్యాదు చేశారు మరి ఈ వివాదం ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటుందో చూడాలి Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Anand Devakunda. Please subscribe to Mirror TV.